సుదీర్ఘంగా 40 ఏళ్ళు నన్ను ఆదరించారు. అదే మారిగా నా తెలివితేటలు గాని నా శిక్షణత గాని కష్టపడ్డా. తెలుగు జాతిని అగ్రజాతిగా ప్రపంచంలో పెట్టాలని ప్రయత్నం చేశా. అందులో నమూనాని హైదరాబాద్. తెలంగాణ ఈరోజు దేశంలోనే హైయెస్ట్ పర్ క్యాపిట ఇన్కమ్. అదే మార్గ ఎన్ఆర్ఐస్ ఐటీ ఒక ఆయుధం ఇచ్చాం. ఆ ఆయుధంతో ప్రపంచంలో మన వాళ్ళు జయించే పరిస్థితికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశా. అన్నింటికంటే నా మనసుకు దగ్గరగా ఉండే కార్యక్రమం ఈ కార్యక్రమం. 69 నదులు ఇవన్నీగా అనుసంధానం చేస్తే ఎప్పుడో చెప్పాడు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లెపూదండ శంకరంపాడు. ఆ సాంగ్ని ఎన్టీ రామారావు గారు గ్రామ గ్రామంలో వేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాడు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సాంగ్ని స్టేట్ యాంథమ్గా అనౌన్స్ చేసి ప్రతి ఒక్క ఫంక్షన్లో పెట్టాను. ఈరోజు మళ్ళీ ఒకసారి మీరు చూస్తే ఇది ఒక స్ఫూర్తినిస్తే, ఇంకొక పక్కన జన్మభూమి పిలుస్తుంది రా కదిలిరా అని ఒక సాంగ్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఒక బాధ్యత గుర్తు చేసే విధంగా ఒక సాంగ్ తీసుకొచ్చాం. ఈరోజు నేను ఒకటి ఆలోచించాను. ఈ 69 నదుల అనుసంధానం, ఒక్కొక్క నది ఒక్కొక్క పుష్పం మారి అనుకుంటే అలాంటి పుష్పాలన్నీ కూడా ఒక దిక్కడికి చేర్చి ఒక హారంగా తయారు చేయాలంటే దారం కావాలి. ఆ దారమే పోలవరం, అదే గోదావరి. ఇవన్నిటి అనుసంధానమే తెలుగు తల్లికి ఒక మణిహారం. అది సమర్పించాలనుకున్నా. నా జీవితానికి సార్థకత రావాలని ఆలోచించాను. అలాంటి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు పోలవరం కోసం కష్టపడ్డా, కలలు గన్నా, రాత్రింబగుళ్ళు ఆలోచించాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలని ఒకసారి అయితే గట్కరి గారు నాగపూర్లో ఉంటే ఒక పండగ రోజున ఆయన ఇంటికి వెళ్ళా. ఆయన ఒక మాట అన్నాడు, పండగ రోజు వచ్చారు ఏంటంటే, కాదు ఈ ప్రాజెక్ట్ చాలా ముఖ్యం, మా జీవితాలు మారుస్తుంది, మీరు సహకరించాలి, మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి వచ్చారని చెప్పా. ఒకరోజు అరుణ్ జైట్లీ, గడ్కరీ ఇద్దరు కూడా మాట్లాడుతూ మీకు ప్రాజెక్టు డబ్బులు ఇస్తాం కానీ ల్యాండ్ అక్విజిషన్ ఎట్ వస్తుంది మీరు చేసుకోవాలన్నారు. రాత్రంతా మా ఆఫీసర్లు పెట్టా. ఏంటి వెళ్ళి మాట అంటున్నారు, ఇది ఎట్టు కుదురుతుందని తయారు చేయమన్నా. లాయర్లు పెట్టా, ఆఫీసర్లు పెట్టా, అందరూ కూర్చొని తయారు చేశారు. మార్నింగ్ నేనే వెళ్ళి నేను ప్రిపేర్ అయ్యి నేనే ప్రజెంటేషన్ చేసే వాళ్ళ ముందు గట్కరికి, గట్కరి గారు మీరు చెప్పండి ఈ చట్టంలో, మీరు చెప్పండి లా ప్రకారం ఎక్కడ నేషనల్ ప్రాజెక్ట్లో రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్కి మీరే పెట్టుకోవాలి, ఆర్ అండ్ ఆర్ పెట్టుకోవాలని ఎక్కడ ఎక్కడ చెప్తారు, ఎట్లా చెప్పగలుగుతారు మీరు చెప్పండి అండిగా. నేనేం చెప్పలేను అన్నాడు ఆయన. నేరుగా అరుణ్ జైట్లీ దగ్గరికి వెళ్ళా. ఈరోజు మీరు ఫైనాన్స్ మినిస్టర్ కానీ మీరు సుప్రీంకోర్టు లాయర్. నేను గుర్తు చేస్తున్నా, నేను అడుగుతున్నా, ఈ చట్ట ప్రకారం మీరు చెప్పండి నాకు, ఏ నిబంధనలో మీరు మాకు ఆ డబ్బులు ఇవ్వనంటారో మీరు చెప్పండి అని అడిగా. ఏం మాట్లాడలేకుండా యూఆర్ రైట్, ఇవ్వాల్సిందే అన్నాడు. అదే నా చిత్తశుద్ధి. ఎందుకు డిఫర్ అయ్యాను, ఎందుకు పోరాడాను? నా సొంతం కోసం కాదే, నా మీద కేసుల కోసం కాదే, కానీ రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం అదే కష్టపడ్డా. అలాంటి మణిహారాన్ని తెలుగు తల్లికి సమర్పించి నా జీవితాన్ని పునీతం చేసుకోవాలని ప్రయత్నం చేశా. దుర్మార్గుల చేతుల్లో బలయ్యే పరిస్థితి వచ్చింది, బాధేస్తుంది, ఆవేదన వస్తుంది.
ఒకసారి ఆవేశం కూడా వస్తుంది, ఏదేమైనా పర్వాలేదు, మళ్ళీ ప్రాజెక్టులన్నీ కూడా దారిలో పెట్టే పరిస్థితి తీసుకొస్తాం, ఇంకా ప్రజా చైతన్యం తీసుకొస్తాను. తీసుకురావడే కాదు, ఎట్టి పరిస్థితుల్లో నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని మళ్ళీ జరిగిన డ్యామేజ్ని కరెక్ట్ చేసి ఇవన్నీ ఏ విధంగా సెట్ చేయాలనో సెట్ చేసే పనికి నిమగ్నం అవుతాం. వెంకటేశ్వర స్వామి, అన్ని దేవత, అందరూ దేవతలు కూడా, దేవుళ్ళు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు ఆ సంకల్పంతోనే వస్తున్నా. ఇంకా అన్ని ప్రాజెక్టుల దగ్గరికి వెళ్తా, వీళ్ళ కథలన్నీ చూపిస్తా, ప్రాజెక్ట్ ముందరనే నిలదీస్తా. సమాధానం చెప్పమంటావు, చెప్పకపోతే మీరు పరిపాలించడానికి అర్హత లేదు, ఇంటికి బొమ్మ అని చెప్పి ప్రజలు డిమాండ్ చేసే పరిస్థితి తీసుకొస్తాం. అందుకనే ఈ కార్యక్రమాన్ని నేను చేశాను, అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. ముందు నేను మామూలుగా చెప్తే మీరు కూడా ఇది చేసుకుంటారని, నాకుండే లిమిటెడ్ రిసోర్సెస్లో పార్టీ అంటే అధికారులు లేరు నాకు, కనీసం మీరు మీడియా అంటే మీకైనా నాలెడ్జ్ కానీ, మీకు ఎక్స్పర్ట్స్ కానీ, మీకు మెకానిజం ఉంది, ఉండే వనరులతో నేను అన్నీ కూడా ఇది చేసి నాకుండే నాలెడ్జ్ కానీ జ్ఞాపకాలు కానీ అవన్నీ కేంద్రీకరించి ఈరోజు ప్రజెంటేషన్ చేశా. రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోమని మరొక్కసారి కోరుకుంటూ, అర్థం చేసుకొని ఈ యొక్క మంచి సంకల్పానికి ఉద్యమించాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు తీసుకుంటున్నా. అందుకే వర్షాలు వచ్చాయి కదా, కుట్టుకుమైంది కదా, జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు చూపిస్తాడు ఆయన. ఇంక వీళ్ళు చూపించడం కదా, ప్రజలు చూపిస్తారు. టర్న్ ఈజ్ ఆన్ దేర్ సైడ్, నాట్ దిస్ పీపుల్ సైడ్. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. తమాషా అనుకొని మాట్లాడద్దండి, ఇంకా కూడా నోరుందని. ఒక రాజకీయ నాయకుడు కనీసం 5 ఏళ్లలో ఒక్క మంచి పని చేయాలనుకుంటాడు. ఆఫ్టర్ ఆల్, ఆఫ్టర్ 5 ఇయర్స్ నువ్వు ప్రజలు ఓటేయకపోతే నువ్వు మాజీయే కదా. నీ చరిత్రలో నువ్వు ఒక్క పని చెప్పగలుగుతావని, నేను పని చేశానని తిడతానే ఉంటావు, అంతే కదా నువ్వు చేసేది, ముసలిని లెక్క అంటావు, అంతే కదా అనేది. నువ్వు 2 గంటలు మాట్లాడలేవు, 1 గంట కూర్చొని ఫైల్ చూడలేవు, ఒక సబ్జెక్ట్ చెప్పలేవు. నువ్వు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి పెద్ద ఇది, మాట్లాడేటప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా, నోరు దగ్గర పెట్టుకోవాలా. ముఖ్యమంత్రి నువ్వు, మంత్రులు మీరు, రంకలేస్తే సమస్య పరిష్కారం కాదు, బూతులు తిడితే సమస్య పరిష్కారం కాదు, వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే సమస్యలకు అది మార్గం కాదు.